వాళ్ళు చేసింది ఏం పాపం చేశారు మీకు పర్మిషన్ ఉన్న రూట్ లో మీరు వెళ్ళండి పర్మిషన్ లేని వేరే రూట్ లో మీరు పోవద్దండి అక్కడ వేరే పార్టీ వాళ్ళు అక్కడ వేరే ధర్నా చేసుకుంటా ఉన్నారు మీరు కూడా అక్కడికే వెళితే గొడవలు జరుగుతాయి లాండ్ ఆర్డర్ సిచువేషన్ వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మీకు పర్మిషన్ ఏ రూట్ కైతే మీరు తీసుకున్నారు ఆ రూట్ లో మాత్రమే మీరు పోండి అని అడుగుతే అని చెప్తే ఏకంగా లాండ్ ఆర్డర్ సిచువేషన్ క్రియేట్ చేస్తూ 47 మంది పోలీసుల మీద దాడి చేసి ఒక పోలీస్ కన్ను పోగొట్టి శవ రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడని ఇలాంటి పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా ఉద్యోగాల ప్రయోజనాల విషయంలో వారికి మంచి చేసే విషయంలో ఎక్కడ వెనక్కు తగ్గబోమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు సీనియర్ని అడుగుతా ఉన్నాడు రెండు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి జూలై 2022ది జనవరి 2023కు సంబంధించి రెండు డిఏలు పెండింగ్ లో ఉన్నాయన్న అందులో ఒక్క డిఏ ఇస్తే బాగుంటుందన్నా అని అడిగాడు ఇందులో ఒక డిఏ జూలై 2022కు సంబంధించిన డిఏను ఈరోజు దసరా దసరా సందర్భాన మీ అందరికీ దసరా పండుగ నాడు మీ అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా సీనన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళా ఉద్యోగులకు మిగతా డిపార్ట్మెంట్స్ మాదిరిగానే 5 రోజుల అడిషనల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు కావాలని అడిగాడు దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీది మీకు తోడుగా ఉంటున్న ప్రభుత్వం ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఏదో కొద్దో గొప్పో మీరు అనుకున్న స్థాయిలో బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చేమో కానీ మనసు నిండా ప్రేమ మాత్రం మీ మీద ఎక్కువగానే ఉంది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి ఈ ప్రభుత్వం మీది ఖచ్చితంగా మీకు మంచి చేసే విషయంలో 4 అడుగులు ఎప్పటికీ వేయడానికి ముందుంటామని సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మరోసారి కోరుకుంటూ దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీ అందరి పట్ల కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను హలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు 74 సంవత్సరాలు